డిపార్ట్మెంట్ అధినేతగా ఉన్న సమయంలో మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్ ఈసెక్టి డిజిటలైజేషన్ చేయడంలో విశేష కృషి చేసి ప్రస్తుతం భారతదేశంలోని వ్యాపార గ్రామీణాభివృద్ధిలో అగ్రగామి అయినటువంటి బ్యాంకుగా ఉన్న నాబార్డ్కి అధినేతగా వ్యవహరిస్తూ అభ్యుదయ భావాలు ఉన్న డాక్టర్ జిఆర్ చింతల గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశిష్ట పురస్కారం 18 సంవత్సరాల ప్రాయంలో తెలుగు బుల్లితెరపై వ్యాఖ్యాతగా అడుగుపెట్టి ఎన్నో విజయాలను అందుకున్న ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి సుమ గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వనమూలికలతో మందులను తయారు చేసి హీలింగ్ హస్త మై డాక్టర్ అని ప్రజలతో కొనియాడబడుతున్న డాక్టర్ మస్తాన్ యాదవ్ గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారం మహారాష్ట్రలోని షిరిడి పుణ్యక్షేత్రంలో ద్వారకామాయి వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ముగ్గురితో మొదలై ఇప్పుడు 150 మందికి నీడను కల్పిస్తూ మానవ సేవే మాధవ సేవ అనే మాటని ఆచరణలో చూపిస్తున్న శ్రీ పండ్లమూడి శ్రీనివాస్ గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారం 2021 ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి అతి తక్కువ సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ను అందించి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసి వైద్య రంగానికి విశేష సేవలు అందిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థకు వ్యవస్థాపకులైన ఆదర్శ దంపతులు డాక్టర్ కృష్ణ ఎల్లా శ్రీమతి సుచిత్ర ఎల్లా గారలకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశిష్ట పురస్కారం తెలుగునాట హాస్యాన్ని పండించి 3 దశాబ్దాల పాటు అందరినీ నవ్విస్తూ కమేడియన్ గా తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహారాజులా వెలుగొందుతున్న పద్మశ్రీ కె బ్రహ్మానందం గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారం NIMS డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనెస్థీషియాలజీ అండ్ ఇన్సెంటివ్ కేర్ లో 2012 నుండి ప్రొఫెసర్ మరియు ఎనెస్థీషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తూ 100 మందికి పైగా ఎనెస్థీషియాలజీ MD విద్యార్థులకు బోధన శిక్షణ ఇచ్చి కోవిడ్ మహమ్మారి ఉద్రత కాలంలో కోవిడ్ బారిన పడిన వైద్యులకు ఆరోగ్య సిబ్బందికి చికిత్స నిర్వహణ సూత్రాలు అమలు చేసి వారికి అండగా నిలిచిన డాక్టర్ దుర్గ పద్మజ గారు అందించిన సేవలకు గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి విశేష పురస్కారం తెలుగు చలనచిత్ర చరిత్రను ప్రముఖుల జీవిత చరిత్రను మనకు అక్షర రూపంలో అందించిన సినీ విజ్ఞాన విశారద సీనియర్ తెలుగు సినీ పాత్రికేయులు శ్రీ ఎస్వి రామారావు గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారం తెలుగు నేలపై వివిధ రంగాల్లో నిష్ణాతులై మార్గదర్శకులై విలువలతో జీవనం సాగిస్తున్న మహోదయులకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ అందిస్తున్న పురస్కారాలు డాక్టర్ రామినేని అయ్యన్న చౌదరి గారి ఆత్మకు సంతోషాన్ని కలిగిస్తుందని వారి సంతానం విశ్వసిస్తోంది విచ్చేసిన ముఖ్య అతిథులకి అవార్డు గ్రహీతలకి పేరు పేరున అందరికీ సవినయంగా స్వాగతం పలుకుతున్నాం సభా కార్యక్రమానికి స్వాగతం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఈనాటి సభా కార్యక్రమానికి ముందుగా కన్వీనర్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ యుఎస్ఏ శ్రీ పాతూరి నాగభూషణం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మరి ఈనాటి ఇంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కార మహోత్సవానికి మా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆనరబుల్ మిస్టర్ జస్టిస్ ఎన్వి రమణ గారు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ ధర్మ ప్రచారక్ గారు వారిని వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా మనవి
శ్రీ సత్యవాది గారు, వేదాచార్య గారు పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. అలాగే ఈనాటి విశిష్ట పురస్కార గ్రహీతలు డాక్టర్ జిఆర్ చింతల, చైర్మన్ నబార్డ్, వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా గారు మరియు సుచిత్ర ఎల్లా గారు, వీరి దంపతుల్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి విశేష పురస్కార గ్రహీతలు పద్మశ్రీ బ్రహ్మానందం గారు, వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి సుమా కనకాల గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి విశేష పురస్కార గ్రహీత డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ దుర్గా పద్మజ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎస్వి రామారావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి అవార్డ్ సెలక్షన్ కమిటీ డాక్టర్ జిఎన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే డాక్టర్ కె రామచంద్రమూర్తి గారు, మరియు డాక్టర్ కెఎల్ నారాయణ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కమిటీ మెంబర్ డాక్టర్ కెఎల్ నారాయణ గారు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, విత్ ద కైండ్ పర్మిషన్ ఫ్రమ్ అవర్ చీఫ్ గెస్ట్, మే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా, పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా. జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే జయ 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 హే. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతి ప్రజ్వలన మన కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ రమణ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న మిగిలిన అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కన్వీనర్ డాక్టర్ రామినేని ఫౌండేషన్ శ్రీ పాతూరి నాగభూషణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనములు. ఈ రోజున రామినేని ఫౌండేషన్ గత 22 సంవత్సరాల నుంచి కూడా అయ్యన్న చౌదరి గారు 1999లో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక 200 రూపాయలు జేబులో డబ్బులు తీసుకొని 1955లో అమెరికా వెళ్ళి ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఆయన సెటిల్ అయ్యి అక్కడ వారి పిల్లలందరినీ కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి, కళలు, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతని వాళ్ళకి నేర్పించి ఒక భారతీయ యొక్క సంస్కృతిని అమెరికాలో కూడా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా మంచి పేర్లు పెట్టడం జరిగింది. అందులో పెద్ద వ్యక్తి ధర్మ ప్రచారక్ గారు చూశారు ఇందాక, మరి రెండో అతను సత్యవాది, మూడు బ్రహ్మానంద రాలేదు అమెరికాలో ఉన్నారు, నాలుగు వేదాచార్య ఇందాక బొకే ఇచ్చారు, ఐదు బ్రహ్మానంద సిస్టరు శారద గారు. అదేవిధంగా మరి వారి తల్లి అయ్యన్న చౌదరి గారి భార్య సుగుణమ్మ గారు ఇంత కార్యక్రమం చేస్తా ఉన్నా కూడా ఆ మాత్రం ప్రేక్షకులు ఎక్కడో కూర్చొని ఉన్నారు, మేము ఎప్పుడు ముందుకు రమ్మంటే ఆమె పొరపాటును కూడా రాదు. ఇది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి పబ్లిసిటీ కానీ మేము ఇదంతా చేస్తున్నామనే ఆ అహం కానీ ఎక్కడా లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు 2020లో ఇవ్వవలసినటువంటి విశిష్ట పురస్కారం, విశేష పురస్కారాలు కరోనా వల్ల ఇవ్వలేకపోవటం, మరి ఈ సంవత్సరం 2020 తర్వాత 2021 కూడా ఈ సంవత్సరం ఇస్తామా లేదా అనే పరిస్థితుల్లో భగవంతుడి దయ వల్ల మరి మన కరోనాని జయించడం జరిగింది. మరి దీనికి మన పెద్దలు మరి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించటం మాకు నిజంగా చాలా ఆనందం. ఎందుకంటే ప్రపంచంలోనే మన భారతదేశం 130 కోట్ల జనాభాకి ఒక న్యాయ వ్యవస్థకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ప్రోత్సహించడం అంటే నిజంగా మేమందరం కూడా రామినేని ఫౌండేషన్ తరఫున నూతలపాటి వెంకటరమణ గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాం. మీరందరూ కూడా వారికి తప్పట్ల ద్వారా ఆయనకి స్వాగతం చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం నాకు అధ్యక్షత కాబట్టి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఈ అవార్డు ఫంక్షను మరి 2020లో విశిష్ట పురస్కార నాబార్డ్ చైర్మన్ గారు అయినటువంటి గోవిందరాజు గారికి ఇవ్వటం మరి భారతదేశంలో ఈ రోజున రైతాంగం కరోనాలో ఎంత ఇబ్బంది పడ్డా కూడా జీడిపిలో అగ్రికల్చరు ముందుకు సాధించిందంటే రైతాంగానికి విన్నముగా ఉన్నటువంటి పెద్దలు, అందుకని వారికి విశిష్ట పురస్కారం. అదేవిధంగా సుమా గారు మరి ఒక మలయాళి అయి ఉండి కేరళలో పుట్టి ఇక్కడ మనకంటే కూడా బాగా తెలుగు మాట్లాడగల మరి దిట్ట మహిళ శిరోమణి, సోదరిమణి, మరి వారిని కూడా అందుకనే విశిష్ట పురస్కారం. అదేవిధంగా మస్తాన్ యాదవ్ గారు, ఆయన ఎన్నో మెడనొప్పి కానీ నడుము నొప్పులు కానీ చాలా దీర్ఘకాలమైనటువంటి రోగాలకి ఆపరేషన్లు అన్న చోట కూడా ఆయన యొక్క హస్తవాసి కానీ ఆయన ఉన్నటువంటి హీలింగ్ హస్త హెర్బల్స్ ట్రీట్మెంట్ ద్వారా నయం చేస్తున్నటువంటి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు, వారిని కూడా అభినందించాలి మీరు. అదేవిధంగా బండ్లమూడి శ్రీనివాస్ గారు, ఆయన మహారాష్ట్ర షిరిడిలో ఉంటారు, ఆయన అక్కడ ఒక అనాథ ఆశ్రమాన్ని నడుపుతూ ఉన్నారు. అక్కడ ఏంటంటే కరోనా టైంలో కూడా 120 మంది కరోనా వస్తే వాళ్ళని ఎక్కడికి పంపించకుండా వాళ్ళు దగ్గర నుండి 2020లో సేవ చేసి అందరిని కూడా బతికించినటువంటి ఘనత అందుకే వారికి ఆ సేవా సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇక ప్రపంచం అంతా భయపడి కరోనా 2 సంవత్సరాల్లో మనం ఏమైపోతామా, సంపాదించిన ఆస్తులు ఎడిపోతాయా, బంధువులను ఎడిపోతామన్న పరిస్థితుల్లో, ఈ కరోనాకు ముందు రాదే ఉన్న పరిస్థితుల్లో మరి మన భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి వ్యక్తి, అందులో ముఖ్యంగా 5 దేశాలు మాత్రమే
ఈ వ్యాక్సిన్ తీసుకొని తయారు చేయడం జరిగింది. ఒకటి అమెరికా, రెండు రష్యా, మూడు చైనా, నాలుగు యూకే, ఆ తర్వాత మన భారతదేశం. అంటే ఎక్కడో ఉండే మన భారతదేశం టాప్ ఫైవ్ లో ఉన్నామంటే మనం గర్వించదగ్గ విషయం. దానికి కృష్ణా గారిని, సుచిత్ర గారిని మన అందరం కూడా అభినందించాలి. ఈ రోజున మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే మనం వేసుకున్నటువంటి ఆ వ్యాక్సినే మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఇవాళ ఆ వ్యాక్సిన్ ధైర్యం బట్టే ఇవాళ బిజినెస్లు జరిగినా, ఉద్యోగాలు చేసినా అదే. అందుకని వారికి కూడా విశిష్ట పురస్కారం ఇవ్వడం జరిగింది 21కి. అదేవిధంగా మరి గుంటూరు జిల్లా వాసి, మరి అందులో ఇక ఇసుకపాలెం అది నాయన నీది తెనాలి నాదెల బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే ఇక్కడ ఆయన పేరు చెప్పగానే ముందు నవ్వు వస్తుంది. అటువంటి వ్యక్తి. కానీ ఆయనకి మా అవార్డు ఇవ్వటం మేమంతా కూడా చాలా అదృష్టంగా భావించి ఆయనను కూడా విశేష పురస్కారం ఇవ్వడం జరిగింది. అందుకని మీ అందరిని అభినందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దుర్గా పద్మజ గారు, వారు నీమ్స్లో పనిచేస్తూ ఉన్నారు డాక్టర్గా. యాక్చువల్గా నీమ్స్ హాస్పిటల్లో కోవిడ్ కాకపోయినా కూడా ఆ అందరూ కోవిడ్ డాక్టర్లు అందరూ కూడా దగ్గరుండి ట్రీట్మెంట్ చేసి ఎంతోమంది ప్రాణాలకి తెగించి ఆమె కాపాడటం జరిగింది. అందుకనే పద్మజ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్వి రామారావు గారు, ప్రముఖ జర్నలిస్ట్ ఆయన. అంటే ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ జర్నలిజంలో ఇవాళంటే చాలామంది వచ్చారు. ఒకప్పుడు సినిమా ఫీల్డ్ 30-40 సంవత్సరాలు ఏం జరిగిందో ఎన్టీ రామారావు, అక్కనే నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు వాళ్ళ గురించి చరిత్ర అంతా రాసి ఈ తరం వరకు కూడా జర్నలిజంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మరి రామారావు గారు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజున వీరందరినీ కూడా ఆశీర్వదించి వారిని మరి చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమం చేద్దామని వచ్చినటువంటి రమణ గారిని ముందుగా ఆ అవార్డులు ప్రదానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. భార్గవి గారు మీరు వచ్చి మొదలు పెట్టవలసింది కోరుతాం. విశిష్ట పురస్కారం గౌరవనీయులు మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఈ సత్కారం అందుకోనున్నారు. ముందుగా జిఆర్ చింతల గారు, చైర్మన్ నబార్డ్. గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న నబార్డ్ చైర్మన్ శ్రీ చింతల గోవిందరాజుల గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ యుఎస్ఏ విశిష్ట పురస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అందుకే ఆహారోత్పత్తులను పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవాళ్లు అని చెప్తూ ఉంటారు. అలాంటి రైతులకు నబార్డ్ ద్వారా అనుపమాన సేవలు అందిస్తున్న శ్రీ చింతల గోవిందరాజుల గారికి జీవితం పరమోత్కృష్టమైంది. బ్రాహ్మణ కోడూరు నుండి భారతదేశం గర్వించే స్థాయికి పుట్టిన ఊరిని మట్టి రుణం తీర్చుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు వాస్తవ్యులు ఆ మట్టి వాసనను ఎల్లలు దాటినా మర్చిపోలేదు. అలానే దేశం గర్వించే స్థాయికి ఎదిగినా సొంత ఊరు మట్టితో ఉన్న బంధాన్ని పెంచుకోలేదు. అందుకు తాజా ఉదాహరణ మీరే. 1962 జూలై 15 బుచ్చయ్య కృష్ణకుమారి దంపతులకు బ్రాహ్మణ కోడూరులో జన్మించిన మీరు మీ జన్మస్థలాన్ని నేటికీ మరువలేదు. నబార్డ్ చైర్మన్గా నియమితమైన తర్వాత సొంత ఊరికి విచ్చేసి ఆత్మీయులందరితో కలిసిమెలిసి ఆ నేల మీద నడయాడడం మీ ఔన్నత్యాన్ని చాటుతుంది. ఇక దేశంలోనే 95,000 సహకార సంఘాల ఆధునీకరించడానికి మీరు కంకణం కట్టుకోవడం విశేషం. వాటిని మల్టీ సర్వీసెస్ సెంటర్గా మార్చుకోవాలి అనుకోవడం, తొలిగా దేశంలోని తగిన నిధులను మంజూరు చేయడం, యువత వ్యవసాయ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవడం మీ ముందు చూపుకు నిదర్శనం. భారత్తో సహా 24 దేశాల గ్రామీణ వ్యవసాయాభివృద్ధికి బ్యాంకులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఆప్రక చైర్మన్గా మీరు ఏకగ్రీవంగా ఎంపిక కావడం దేశం గర్వించదగ్గ విషయం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమానికి, గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశిష్ట పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక ఆ తర్వాత విశేష పురస్కారంకి ముందు మరో విశిష్ట పురస్కారం డాక్టర్ కృష్ణ ఎంఎల్ఆ మరియు సుచిత్ర ఎంఎల్ఆ, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి నుంచి అదుపు చేసే కోవాక్సిన్ను అతి తక్కువ సమయంలో తయారు చేసి విశ్వానికి అందించడం మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది భారత్ బయోటెక్. ఆ సంస్థకు ఫౌండర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీమతి సుచిత్ర ఎల్లా గారు సారథ్యం వహిస్తున్నారు. అపర ధన్వంతరి క్షీరసాగర మదనందులో అమృత భాండాన్ని చేతపట్టుకుని అవతరించిన విష్ణుమూర్తి అవతారం ఆ ధన్వంతరి అయితే కరోనా మహమ్మారిని రూపుమాపడానికి కోవాక్సిన్ తో ప్రపంచ మానవాళికి ముందుకు వచ్చిన అపర ధన్వంతరి మీరు. ప్రతి మగవాణి విజయాన్ని వెనుక స్త్రీమూర్తి ఉండటం అక్షర సత్యం అని నిరూపిస్తారు డాక్టర్ కృష్ణ ఎం ఎల్లా విషయంలోనూ అది వాస్తవం. 1963లో విఎస్ దేవరాజులు కాంచనమాల దంపతులు రాయవెల్లూరులో జన్మించిన సుచిత్ర పతి అడుగుజాడల్లో సాగుతూ ఆయన పరపతిని పెంచుతున్నారు. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు సమాజ సేవలను ఆమె తన వంతు ముద్రను వేస్తున్నారు. బెస్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా అనేక సంస్థల నుండి గుర్తింపు పొందడం విశేషం. వైద్య సేవా రంగాలలో అద్వితీయమైన కృషి చేస్తున్న ఆది దంపతులైన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021 కి గాను విశిష్ట పురస్కారంతో సత్కరిస్తోంది. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ ఆది దంపతులకి విశిష్ట పురస్కార మహోత్సవం జరుగుతున్న తరుణం. ఇక విశేష పురస్కార గ్రహీత ద కింగ్ ఆఫ్ కామెడీ పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ బ్రహ్మానందం గారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనేవారు ప్రముఖ రచయిత దర్శకులు స్వర్గీయ జంజాల గారు. ఆ రకంగా వారి శిష్యులైన బ్రహ్మానందం గారు కోట్లాది మందికి దాదాపు 3.5 దశాబ్దాలుగా నవ్వే యోగం కల్పిస్తున్న సార్థక నామధేయులు. తెర మీద మీరు కనిపిస్తే చాలు, ప్రేక్షకులు పెదవులపై చిరునవ్వుల పువ్వులు పూస్తాయి. మీ పేరు తలిస్తే చాలు, బాధలు మటుమాయమైపోతాయి, మనసు ఆనంద పర్వతంతో తేలియాడుతుంది. కోట్లాది మంది కళ్లల్లో వెలుగులు నింపుతున్న మీ బాల్యం కష్టాల కడలిలో సాగిందంటే నమ్మబుద్ధి కాదు. ఇక మీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తండ్రిగారి నుండి జన్మతః అబ్బిన చిత్రకళా నైపుణ్యంకు మీరు కరోనా కాలంలో సమయం కేటాయించడం విధి వైచిత్రం. 3.5 దశాబ్దాల పాటు నిద్రాహారాలు మాని నట ప్రయాణం సాగించిన మీరు గత 7.5 కాలంగా మీలోని లేఖా చిత్రకారుడిని మేల్కొల్పడం, తద్వారా అద్భుతమైన చిత్రాలను గీయడం గొప్ప విశేషం. వెంకటేశ్వరునితో ఈశ్వరుణ్ణి చూడటం, శ్రీరామ జన్మభూమిలో ఆలయ శంకుస్థాపన రోజు శ్రీరాముణ్ణి హత్తుకున్న ఆంజనేయుణ్ణి అపురూప చిత్రాన్ని గీయడం అద్భుతం, అనిర్వచనీయం. ఇక 3.5 దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా రాణిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021 కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. విశేష పురస్కార గ్రహీత శ్రీమతి సుమా కనకాల గారు, మాతృభాషలో మాటలు తూటాలు పేల్చడం పెద్ద కష్టమేమీ కాదు, మెట్టింటి నుంచి భాషతో మెస్మరైజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా బ్రహ్మవిద్య. కేరళలోని పాల్కాడ్లో 4 దశాబ్దాల క్రితం జన్మించిన మలయాళి సుమ తన మాటల మాధుర్యములతో తెలుగునాట వినోదాన్ని పరిమళభరితం చేయడం గ్రేట్ అచీవ్మెంట్. గాడ్ జోన్ కంట్రీగా పేరు పొందిన కేరళలో జన్మించిన మీరు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేరొందిన అజంతా భాష తెలుగులో అనర్గళంగా మాట్లాడడం గాడ్స్ డిజైన్ అనిపిస్తుంది. వేదిక పైకెక్కి సినీ ప్రముఖులు వేలాది ప్రేక్షకుల ముందు చిరునవ్వు చెరగకుండా సమయస్ఫూర్తితో మీరు చేసే వ్యాఖ్యానం సభికులను సమ్మోహితుల్ని చేస్తుంది. మాతృభాషలో కిలుక్కు పెట్టి లాంటి మీరు పరభాషను అర్థం చేసుకుని భావస్ఫోరకంగా రాగయుక్తంగా సంభాషించడం నిజంగా డివైన్ గిఫ్ట్. ఇక బాధ్యతలు పౌరులుగా తన సమాజ సేవను కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధాశ్రమాలకు బీద విద్యార్థులకు మీరు చేస్తున్న సాయం చూస్తుంటే నిజంగా ఒక పరిపూర్ణ మహిళ గుర్తొస్తుంది. టీవీ యాంకర్ సుమ, హోస్ట్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ అయిన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020
కాను విశేష పురస్కారంతో సత్కరిస్తుంది. ఇక విశేష పురస్కార గ్రహీత డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. శరీరం వ్యాధిగ్రస్తమై బలహీనమైనప్పుడు ఔషధమే గంగాజలం, వైద్యుడే నారాయణుడు అని చెప్తూ ఉంటారు. దీర్ఘకాల రోగాలతో పోరాటం చేయలేక జీవితంపై విరక్తి కలిగిన సమయంలో ప్రకృతి వైద్యాన్ని అందించి వారిలో కొత్త ఆశలు చిరుగుంపచేస్తున్న డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు లక్షలాది మందికి ఆయన నారాయణుడే. ప్రకృతి వైద్యంలో 20 సంవత్సరాలు నీ సుదీర్ఘమైన అనుభవం దీర్ఘకాలిక రోగాలను రూపుమాపడానికి ఎంతో ఉపయోగపడింది. వినూత్నమైన బహుముఖీయమైన ప్రజ్ఞతో మీరు ఏర్పాటు చేసిన బ్యాక్ అండ్ నెక్ పెయిన్ క్లినిక్ హీలింగ్ హస్త ఎంతో మందికి ఉపశమనాన్ని అందిస్తోంది. 2 దశాబ్దాలకు పైగా ప్రకృతి వైద్యులుగా రాణిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఆ తరువాత విశేష పురస్కార గ్రహీత డాక్టర్ దుర్గా పద్మజ గారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో చీకటిని నింపింది. భారతదేశం సైతం అందుకు మినహాయింపు కాదు. అయితే కరోనా వారియర్స్ కారణంగా దానిని కట్టడి చేయగలిగాం. అలాంటి వారియర్స్ ను తయారు చేయడంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు ప్రముఖ వైద్య నిపుణులారు ప్రొఫెసర్ పద్మజ దుర్గా గారు. కోవిడ్ సమయంలో వైద్యురాలిగా విద్యావేత్తగా మీరు చేసిన కృషి అపారం. మీలోని సంఘసేవను సైతం బయటకు తీసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన తీరు ఎన్నటికీ మరువలేనిది. ఓ పక్క కోవిడ్ బాధితులు అని ఆదుకుంటూ మరోపక్క హెల్త్ కేర్ వర్కర్స్ ని సైతం బలాన్ని అందించడం, హాస్పిటల్లో సహాయకులు నర్సులు థెరపిస్టులు ఇతర సిబ్బందితో కరోనా భయాన్ని పోగొట్టి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం నిజంగా ప్రశంసనీయం. కరోనా కష్టకాలంలో వైద్య రంగం ద్వారా విశేష సేవ చేసిన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక ఆ తర్వాత విశేష పురస్కార గ్రహీత శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారు. భగవంతుడు ప్రేమస్వరూపుడు. సృష్టిలోని జీవరాశులన్నిటి మధ్య ప్రేమ బంధాన్నే ఆయన ఏర్పాటు చేశాడు. ప్రేమతో భగవంతునికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దీనులు దిక్కులేని వారిని చేరదీసి సేవ చేస్తే చాలు, ఆయన సంతోషిస్తాడు. సరిగ్గా అదే పనిని త్రికరణ శుద్ధితో చేస్తున్నారు సంఘ సేవకులు శ్రీ బండ్లమూడి శ్రీనివాస్. నిస్వార్థంగా ఆపన్నులను ఆదుకుని వారికి నీడ కల్పించిన మీరు సింగపూర్ కి చెందిన అరవింద్ టింకు సహకారం లభించడంతో పరోక్షంగా దైవ సంకల్పమే. మీలోని చిత్తశుద్ధిని గుర్తించి ఏకంగా 3.5 కోట్లతో నూతన భవనాన్ని ఆయన నిర్మించడం సామాన్య విషయం కాదు. ఇక 2.5 దశాబ్దాలుగా ద్వారకామయ ట్రస్టును సేవాభావంతో నిర్వహిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక విశేష పురస్కార గ్రహీత శ్రీ ఎస్వి రామారావు గారు. 9 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రను ఔపోసనం పట్టడం సామాన్య విషయం కాదు. అయితే 8 పదుల వయసులో శ్రీ ఎస్వి రామారావు గారు దీనిని సుసాధ్యం చేశారు. మాధ్యమం ఏదైనా ఆసక్తిగా అనురక్తిగా ఏ విషయాన్నైనా విశదీకరించడంలో దిట్ట అనిపించుకున్నారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే, చరిత్ర అధ్యయనానికి అది ఎంతమాత్రం అవరోధం కాదని నిరూపించారు శ్రీ ఎస్వి రామారావు గారు. రంగస్థలం, సినిమా రంగం, టీవీ, సాంస్కృతిక వేదిక, కార్యక్షేత్రం ఏదైనా మీరు చెప్పే సినిమా ముచ్చట్లు, అందులోని సూక్తులు, గీతాలు, విశ్లేషణలు అద్భుతం, అమోఘం. సినీ విజ్ఞాన విశారద బిరుదాంకితులైన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. పురస్కార మహోత్సవం ముగిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పాతూరు గారిని టేక్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రసంగం.
ఈ రోజున మరి ఇక్కడ ఇంతమందికి ఈ సన్మానం చేయడం అనేది ఇక్కడ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లు, పొలిటీషియన్స్, వృత్తి విద్యల్లో, స్వచ్ఛంద సంస్థలు ఎందరో ఉన్నారు. మరి వీరందరినీ కూడా మీరు ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించడానికి వచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి చప్పట్ల ద్వారా మరొకసారి వాళ్ళని అభినందించమని కోరుతా ఉన్నాను. నేను ముందుగా మన షిరిడి నుంచి వచ్చినటువంటి మన శ్రీనివాసరావు, ఇందాక చెప్పాను, ఎంతోమంది ఆ రోజు కరోనా బారిన పడినా కూడా భయపడకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మాయితో సహా, వాళ్ళ అమ్మాయి కూడా పూనాలో లా చదువుతుంది. పూనా నుంచి ఒక కాలేజీ మేనేజర్ కూడా జస్టిస్ గారు, ప్రధాన న్యాయమూర్తి గారు వస్తున్నారండి ఇక్కడ రావడం జరిగింది ఆ అమ్మాయి. సో ఈ కార్యక్రమాన్ని ఒక వాళ్ళ ఓన్గా తీసుకుని, అంటే లాస్ట్ తీరియాల్సింది, ఇప్పటివరకు కూడా అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు వీళ్ళు సర్వీస్. మరి వారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా శ్రీనివాసరావును కోరుతా ఉన్నాను. దయచేసి వచ్చి మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం సాయిరామ్. చాలామంది మాటలు చెప్తారు కానీ చేతలు చేయరు, కానీ నేను చేస్తున్నాడు అందుకే మాట్లాడలేదు. దట్ ఇస్ గ్రేట్. తర్వాత మరి పెద్దలు, జర్నలిస్ట్ గారు, ఆయన ఇక్కడ ఉన్నటువంటి వేతి మీదలు అందరికి కూడా ముఖ్యంగా మన జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి, వారిని వచ్చి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభా సరస్సుకి నమస్సుమాంజరుడు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగెరడు మరో బ్రహ్మ. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇరవేలుపులవుతారు అన్న సినీ కవి భాష్యానికి తగ్గట్టుగా భారతీయ న్యాయ వ్యవస్థను, భారతీయ న్యాయ చరిత్రలో సామాజిక న్యాయం, సమన్యాయం, సామాన్యులకు న్యాయం అందించే దిశగా త్రికరణ శుద్ధిగా కృషి చేస్తూ తమదైన శైలిలో ప్రయోజనాత్మక, సంచలనాత్మక, సృజనాత్మక నిర్ణయాలతో సమాజాన్ని ప్రగతి పదాల్లో ప్రభావితం చేస్తున్నటువంటి మాన్యుడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ మహాదేవ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న ఆత్మీయులందరినీ కూడా అభినందిస్తూ, మనిషి పుట్టిన జన్మ సార్థకం చేసుకోవాలంటే రామినేని వారు తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి అన్నారు. ఆ విధంగా వారికి సహకరిస్తున్న వారి సంతానం అందరినీ కూడా అభినందిస్తూ, ఈ జన్మని ప్రసాదించినటువంటి ఆ తిరుపతి వెంకటేశ్వరుని నమస్కరిస్తూ, ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ, జీవితాన్ని సఫలం చేసిన అర్ధాంగికి ఈ పురస్కారాన్ని అంకితం చేస్తూ, వీరి పురస్కారాన్ని వీరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బంధుమిత్రులకు, ఎందరెందరో అశేష జనవాహినికి నమోవాకాలు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గర్వమను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. మనం ఇచ్చేది ఏంటంటే గట్టిగా వాళ్ళ తప్పట్లు చేసి అభినందించడమే. అది మీరు అది చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన డాక్టర్ గారు ఏంటంటే పద్మజ గారిని వారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. రామినేని ఫౌండేషన్ లాంటి ప్రెస్టీజియస్ ఫౌండేషన్ నుంచి అవార్డు తీసుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్పెషలీ సేవా దృక్పథంతో పనిచేస్తున్న రామినేని ఫౌండేషన్, రామినేని గారి పుత్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సేవా దృక్పథం అలా కంటిన్యూ చేయడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ ఇంటికి వచ్చి పిలిచినప్పుడు నాకు ఐ వాజ్ రియలీ అమేజ్ దట్ దే కెన్ డూ సో మచ్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. And to receive a foundation award from such a foundation is a great prestige to me. And to receive it from the Chief Justice Ramana Garu is a great honor. I can never cherish throughout my life. And to share this stage with luminaries sitting here, and especially a savior and a person who has taken India to a stage where we could never imagine that we would reach, Krishna Garu.
is a great honor, and I think I've been a great fan of most of the people who are sitting here, and I really feel honored. And I also thank the selection committee for having me here, and thanks a lot. Thank you. Thank you, madam. అదే విధంగా మరి ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారిని వారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ప్లీజ్. సభను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పోరిన నా ధన్యవాదాలు. సో ఈ అవార్డు అందుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నాకు ఆత్మీయ సమానులైన మా దైవ సమానులైన జస్టిస్ ఎన్వి రమణ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా నేను ఈ అవార్డు అందుకోవటం, ఇది ఒక ప్రైజ్లెస్ ఆపర్చునిటీగా ఆ దేవుడు నాకు ప్రసాదించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా డాక్టర్ రామినేని ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. తర్వాత మరి యాక్చువల్గా అయితే యాంకర్గా ఎప్పుడు వారు ఉంటారు, మరి వారి కోసం అని చెప్పి మేము యాంకరింగ్ చేయాల్సి వస్తుంది. సో వారి భాష ముందు మేము ఎక్కడ కూడా పనికిరాం. మలయాళంలో పుట్టి తెలుగులో అన్ని రకాలుగా జనాలు మెప్పిస్తున్నటువంటి సోదరిమణి సుమ గారిని మాట్లాడాల్సింది. ధన్యవాదాలు నాగభూషణ్ గారు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారం. మామూలుగా ఏ కార్యక్రమం అయినా సరే నేను స్వాగతం పలుకుతూ మొదలు పెడతాను. ఈరోజు అక్కడ కూర్చొని ఈ వేదికను చూడటం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్గా అనిపించింది నాకు. అందులోనూ ఇందాకటి నుంచి బ్రహ్మానందం గారు నేను ఒక విషయం అనుకున్నాం, చాలా చలి పెడుతుంది అని. అది ఒక భయంతో కూడినటువంటి చలి. అంటే భారతదేశం మాత్రం కాదు, యావత్ ప్రపంచం గర్వించదగ్గ మహనీయుల మధ్యలో కూర్చున్నటువంటి ఆ గౌరవం, ఆ భయము, ఆ ఆరాధనతో కూడినటువంటి ఒక చలి వేసింది అనమాట. కానీ ఈరోజు నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను రామినేని ఫౌండేషన్ వారు ఈ అవార్డుని ఇచ్చినందుకు. అలాగే రామినేని ఫౌండేషన్ వారు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని భావితరాలకి ఇలా తీసుకెళ్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రామినేని చౌదరి గారు అందరికీ ఆదర్శం, అలాగే ఎన్వి రమణ గారు కూడా మా అందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ కోర్టులో కూడా మహిళా జడ్జులు 50% ఉండాలి అని చెప్పినటువంటి రమణ గారికి మహిళలందరి తరఫున శతకోటి వందనాలు తెలియజెప్తున్నాము. మా అమ్మగారు 4వ తరగతిలో నన్ను తెలుగు నేర్చుకోమని చెప్పినప్పుడు ఎందుకులే అనుంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం నేను మిస్ అయ్యి ఉండేదాన్ని. అమ్మ ఇక్కడే ఉన్నారు, అమ్మగారికి నాన్నగారికి శతకోటి వందనాలు. అలాగే నిస్వార్థమైనటువంటి సేవని అందిస్తూ ఇంట్లో అన్ని పనులని చేస్తూ రమణ గారు లాంటి పిల్లల్ని తయారు చేసేటువంటి మాతృమూర్తులందరికీ నా ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సుమ గారు. ఆల్రెడీ మహిళలకి జడ్జిలుగా చాలామంది, ఇండియా మొత్తం కూడా బాగా పోస్టింగ్లు వచ్చిన చాలామంది మహిళలు బాగా హ్యాపీగా ఉన్నారు. దీన్ని ముఖ్యంగా మహిళలు గట్టిగా తప్పట్లు కొట్టి దీనికి స్ఫూర్తిగా మిగతా వాళ్ళందరూ రావాలని కోరుకోవాలి మనం. అదేవిధంగా బ్రహ్మానందం గారు, అందరూ ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఫ్రిజ్లో దాక్కున్న కొన్ని సీన్లు కనపడతా ఉంటాయి, గడ్డగడ్డుకుపోయి అసలు అర్థం కాదు ఆయన నిజంగానే ఏమైందా అని. అట్లాగే మీది తినాలి మాది తినాలి, ఒక కాన్ దాదాగా రకరకాల ఏ వేషం వేసినా ఏ మాటలు మాట్లాడినా కూడా నవ్వించే అభినయ చక్రవర్తి బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ముందేమో 2 నిమిషాలు అన్నారు, తర్వాత 1 మినిట్ అన్నారు, తర్వాత 2 ముక్కలు మాట్లాడండి అన్నారు. ఈ చివరికి కానీ అంటారేమో అని టెన్షన్గా అనిపించింది. ఏమైనా కానీ సభ మాత్రం చాలా ఆనందంగా ఉందండి, ముఖ్యంగా ఉపన్యాసకుల విషయంలో. లేకపోతే ఒక మాదిరిగా వదలరు, దొరకాలి కానీ అవకాశం.
ఏంటి అసలు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మేమిద్దరం పక్క పక్కనే కూర్చుని ఇలా ఉపన్యాసం వింటున్నాం వింటుంటే నాగభూషణం గారు మీరు నన్ను పంపించరుగా విత్ ది పర్మిషన్ ఆఫ్ సిజిఐ గారు ఇంకేముంది మన ఇష్టం రెచ్చిపోవచ్చు అప్పుడు అడిగేవాళ్ళు లేదు ఆయనే ఓకే అన్న తర్వాత ఇంకెవరు మాట్లాడుతున్నాడు 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 నేను అన్నాను అరే ఎప్పుడు వదులుతాడు రైతును ఇంకా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు అన్నాను ఆ పుస్తకం అయిపోయిన దాకా మాట్లాడతాడు మనం మన అలా వింటమే మన మన పని అనుకున్నాం పుస్తకం అయిపోయింది పుస్తకం మూసేసి ఆయన వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన మొదలెట్టాడు కాసేపు నేను ఓపిక ఇట్లా చూస్తున్నా ఏమో మహానుభావుడు వదలకపోతాడా అని వీడన్నాడు ఆయన ఇందాక పుస్తకం అయిపోగానే వెళ్ళిపోతాడు రా అతను ఈ చేతిలో పుస్తకం లేదు ఎప్పుడు వదులుతాడో తెలియదు అన్నాడు అలాగా ఉపన్యాసకులు అనేక రకాలుగా ఉంటారు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ సెలక్షన్ కమిటీ వారికి నన్ను గుర్తుపెట్టుకుని బ్రహ్మానందాన్ని కూడా ఇస్తే బాగానే ఉంటుందని అనుకుని ఆ వాడికి ఎందుకులేని ఎవడ అనకుండా ఇస్తే బాగానే ఉంటుందిలేని అందరూ అనుకుని ఏకగ్రహంగా నిర్ణయించారని నేను కూడా అనుకుంటూ ఏమో ఆ పగవతి తెలియాలి మనకేం తెలుసు అనుకుని నాకు కూడా ఇచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సిన విషయం ఏంటంటే రామినేని ఫౌండేషన్ గురించి చెప్పకపోతే ఐదుగురు తిరుగుతున్నారు వాళ్ళు. మామూలు పర్సనాలిటీలు కాదు వాళ్ళు. ఎక్కడుండి ఇలా చూసినా మొత్తం ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది. అంతటి హెవీ అండ్ హెక్టిక్ పర్సనాలిటీస్ వాళ్ళు. నేనెంత మైకే సరిగ్గా అందటం లేదు. అందుకని ముందు ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రతం ఒక బావి మేలు అంటాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆయన అయ్యన్న చౌదరి గారు స్కూల్ ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టిన తన జీవితాన్ని వాళ్ళని పెంచినటువంటి విధానం వీళ్ళు పెరిగినటువంటి విధానం అందరం మనం పిల్లల్ని బాగానే పెంచాలనుకుంటాం వాళ్ళు పెరగొద్దు కానీ ఎక్కడో అమెరికాలో ఉండి ఇందాక మిత్రుడు నాగభూషణం గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెడుతూ వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఒక అద్భుతమైనటువంటి పేర్లు సత్యవాది ధర్మప్రచారక్ ఇట్లాంటి పేర్లు పెట్టాలని ఎవరనుకుంటారు సతీష్ చివరిలో శిషీష్ సురాష్ అట్లాగేదో చివరిలో గాలిపోతున్న సౌండ్స్ వస్తుంటాయి. ఇప్పుడు జనరల్గా అట్లాంటివి అయితేనే స్టైలిష్గా ఉన్న పేర్లని. అలా కాకుండా రాధాకృష్ణమూర్తి అన్నావు అనుకోండి అంత పేరు పిలిచి రోక్ అంటే కానీ కొద్దిగా అలా ఉండదు. అటువంటి నేను అందుకే నేను ఇందాక మీకు చెప్పింది ఏంటంటే ఇటువంటి హిందూ సంప్రదాయాన్ని అమెరికా దేశంలో ఎప్పుడో ఉండి దాన్ని ఎలాగా ఆచరణలో పెడుతూ నడిపించే విధానం. తర్వాత అయ్యన్న చౌదరి గారికి భక్తిభావంతో కూడినటువంటి కొడుకులు ఉండటం. భక్తి అంటే మరి చాలామంది ఏమనుకుంటారంటే పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేయటం భక్తి అని, మంత్రాలు చదవటం భక్తి అని. నా దృష్టిలో భక్తి అంటే నువ్వొకడివి నీకు ఒక దృష్టి నీవు భక్తి గురించి చెప్పడమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం మనల్ని ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని ఈ జీవిని ఈ ఆత్మని సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రులకి
వాళ్ళు లేకపోతే మనకి ఈ సృష్టి తెలియదు. అసలు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు. మనకంటే గొప్పవాళ్ళు ఎవరో, పెద్దవాళ్ళు ఎవరో, ఎవరెవరు ఎలా ఉంటారు అనే విషయం మనకు తెలియదు. ఈ సృష్టికి పరిచయం చేసినటువంటి తల్లిదండ్రుల గురించి జీవితాంతం వాళ్ళకి సేవ చేయటమే భక్తి. అటువంటి భక్తి తత్పరులైనటువంటి వ్యక్తులు ఆ కొడుకులు, మహానుభావులు. నిజంగా వాళ్ళకున్న వినయశీలత, వాళ్ళకున్న వాళ్ళు మాట్లాడేటువంటి విధానం, ఎందుకంటే అన్నీ ఉన్నటువంటి మంచి ఫలాలతోటి వృక్ష ఒక మర్రి చెట్టు ఉందనుకోండి, అది అలా వంగి ఉంటుంది. దాని చెట్టు కింద ఎంతోమంది నీడద బతుకుతారు. ఏమీ లేని సర్వే చెట్టు ఒకటి ఉందనుకోండి, అలా పైకి వెళ్తుందో గాలివాన వస్తే పడిపోతుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ పద్ధతి, వాళ్ళ విధానం, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, ఎంత వినయ సంపద కలిగినటువంటి వాళ్ళు. అటువంటి వినయ సంపదని నేర్చుకుని నేర్పినటువంటి రామినేని అయ్యన్న చౌదరి గారికి హృదయపూర్వకమైనటువంటి వారి ఆత్మకి నమస్కరిస్తున్నాను. ఇవాళ్టి వరకు ఎవడండి గుర్తుపెట్టుకునేది? గట్టిగా ఇవాళ గాంధీ గారు ఎవరంటే ఏమనండి, మా ఇంటికి ఎప్పుడు రాలేదు, నాకు తెలియదండి అనే బ్యాచ్లు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ 29 సంవత్సరాలుగా ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ధర్మాన్ని, ఈ సహృదయమైనటువంటి సంస్కారాన్ని నలుగురికి నేర్పుతూ, వాళ్ళు నేర్చుకుని 10 మందిని ఆ బాటలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైనటువంటి మనసా వాచ కర్మణ ఆత్మ నైవేద్యం చేస్తున్నాను. అది ఏమయ్యా, నీకేదో టైం ఇచ్చావు కదా, నువ్వు మరీ రెచ్చిపోతే బాగుండదని మీరు అనుకునేదాకా నేను చేయను. నాకు తెలుసు, అంతో ఇంతో క్లాసులో మాస్టర్గా పాఠాలు చెప్పిన వాడిని కాబట్టి చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దీపమ్మని కొట్టే చప్పట్లు, ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు. ఇది అది అది ఇది అనుకున్నావు అంటే ఇబ్బంది అవుద్ది. దీపో దీపో అని కొడుతుంటారు వాళ్ళు చప్పట్లు. ఓహో రెచ్చిపోతున్నారు కదా, మన ఉపన్యాసం వీనని వీడు గుర్తున్నాడు అనుకోండి, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దాన్ని ఏమంటారు, గంగి పూగు బోల్ లాంటి మహానుభావులు ఎంతోమంది, అతిరథ మహారథులు, ఎంతో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, సారస్వం తెలిసినటువంటి మహనీయులు ఎంతోమంది వచ్చారు. వీళ్ళందరూ ఎంతో ఏకాగ్రతగా ఎవరు ఏం చెప్పినా చక్కగా విని వారిని ప్రోత్సహించేటువంటి సహృదయులు ఎంతోమంది. బహుశా అందరూ ఇక్కడ కూర్చోలేకపోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. పోతే చివరిగా ఆయన్ని దాచిపెట్టుకున్నా, వెంకటరమణ గారిని, మన తెలుగువాడు, మన తెలుగు ప్రాంతం వాడు, నిక్కర్లు వేసుకుని మన తెలుగు ప్రాంతంలో చదువుకున్నవాడు, మన తెలుగు ప్రజలకు తెలిసినవాడు, పుస్తకాలు తీసుకుని చెట్ల గెట్టబడి తిరిగినవాడు, చదువు తప్ప వేరే ఇంకేమీ తెలియనివాడు, కష్టం సుఖం తెలిసినవాడు, తల్లి తండ్రి తెలిసినవాడు, బాధ ఆనందం తెలిసినవాడు, పక్కవాడి కష్టం తెలిసినవాడు. ఇందాక మా అమ్మాయి సుమ చెప్పింది, ఒక స్త్రీకి కావలసినటువంటి స్వాతంత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి సమన్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారతదేశం న్యాయస్థాన సుప్రీంకోర్టు జడ్జిగా, అంటే దాన్ని ఏమంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన ఊరు మన పక్కన అట్లా అట్లా కాదు, ఇండియా, ఇండియన్ భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎదిగాడు అంటే ఆయన హృదయ వైశాల్యం గురించి మనం ఆయన మనవాడని చెప్పుకోవడానికి ఒక మాటలో చెప్పాలంటే, వి ఫీల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ రమణ గారు, ఎన్వి రమణ గారు. ఆయన ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి మన తెలుగు వాళ్ళంతా గర్వపడేటువంటి విషయం. అటువంటి వాళ్ళందరి మధ్యలో ఉండి ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం అనేది, ముఖ్యంగా మొట్టమొదట చేతులెత్తి నమస్కరించవలసినటువంటి వ్యక్తి జై సాయిరామ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆయనకి తెలిసింది అదొక్కటే, అదొక్కటి దాంతోనే యావత్ ప్రపంచాన్ని, ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం అనేది
ఇందాక ఆయన అన్నారు పనులు చేసేవాడే కానీ మాట్లాడేవాడు కాదని. మాట్లాడే వాళ్ళ సంగతి ఏంటంటే నా భయం అక్కడి నుంచి. మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా పాపం, అందుకని అసలు ఎక్కువ మాటలతోనే పుట్టి మాటలతోనే పెరిగి మాటలతోనే పెద్దదైంది మా సుమ. సో ఇక్కడ తక్కువ మాట్లాడినా ఐదు వేళ్లలో అంగుష్టం చిన్నదిగానే ఉంటుంది, అంగుష్టానికి దానికున్న వాల్యూ దానికి ఉంటుంది. అందుకే ద్రోణాచార్యుడు ఇది కావాలని అడిగాడు ఏకలవ్యుడి. అటువంటి మహానుభావుడికి నిజతులతో నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బాబా డోర్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, అక్కడ ఎవరు నిలబడబకండి ప్లీజ్, ఎవరు నిలబడదు అక్కడ. మరి బ్రహ్మానందం గారు నిజంగా ఆయనకి ఇచ్చిన 2 నిమిషాలు అయితే జడ్జి గారి పర్మిషన్తో బ్రహ్మాండంగా మనకి ఆయన ఏదైతే 45 నిమిషాలు తీసుకుంటారని భయం వేసింది, ఎందుకంటే ఆయన ఉపాయ చేయడు కాబట్టి అదృష్టం ఉంది 10 మినిట్స్లో ఇచ్చారు. అది ధన్యవాదాలు బ్రహ్మానంద గారు. ఇప్పుడు మరొక విశిష్ట వ్యక్తి మనం ఈరోజు కనుక చూస్తే జై జవాన్ జై కిసాన్ అనే భారతదేశంలో ఒక స్లోగన్ ఉండేది. ఈ రోజున సైనికుడు యుద్ధం చేస్తే చనిపోతాడు అన్న సంగతి తెలుసు. అదేవిధంగా రైతుకు వ్యవసాయం నష్టం వస్తుందన్నా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ వ్యవసాయంలోనే ఉంది సాయం అనేది. ఎందుకంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే రైతు కనుక పండిస్తే ఏదైనా సరే, ఒక వ్యాపారస్తుడు అయితే మంచి ప్రొడక్ట్ చేస్తే మంచి ప్రొడక్ట్ తీసుకెళ్లి ఇంట్లోనో వాళ్ళ బంధువులకి ఇస్తారు, ఒక సబ్బులు అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు. అదేవిధంగా రైతు అయితే మంచి అన్ని మార్కెట్కి పంపించి పుచ్చులు వంకరలు తిరిగి తీసుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు తిడతా ఉంటారు, ఏంటి మంచిగా తీసుకురాకుండా అంటే పర్లేదు మనం పండించినాయి కదా అంటారు. అంటే ఇది రైతు ఒక త్యాగానికి నిదర్శనం. మరి అటువంటి అగ్రికల్చర్కి సంబంధించిన వాటికి ఎన్నో లోన్లు ఇచ్చి భారతదేశంలో మంచి కృషి జరుపుతున్నటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తి అయిన పెద్దలు చింతల గోవిందరాజు గారి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాలి అక్కడ ప్లీజ్. నాగభూషణం గారు మాకు ఎంత టైం ఇచ్చారో చెప్పలేదు. సభకు నమస్కారం, సభికులకు అభివాదం. ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలు రమణ గారికి పాదాభివందనం. అట్లాగే రామనేని ఫౌండేషన్ ట్రస్ట్ ఇంత విశిష్టంగా 22 ఏళ్ళ నుంచి నడుపుతా ఇంత బాగా చేస్తున్న ధర్మ ప్రచారక్ గారికి, వారి బ్రదర్స్కి, వారి అమ్మగారికి, వీళ్ళందరికీ నా పాదాభివందనం. చిన్నపిల్లలందరికీ నా ఆశీర్వాదం. వీటన్నిటితో పాటుగా బ్రహ్మానందం గారు చెప్పిన తర్వాత అసలు వేరే వాళ్ళు మాట్లాడితే ఏముందిలే అంటే ఆయన సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏముంది వీడు మాట్లాడేది తొక్కలో చెక్క అని చెప్పేసి. కాకపోతే నేను అది కాకుండా కొద్దిగా చెప్తాను. చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఏంటంటే ఒక రామనేని ఫౌండేషన్ వాళ్ళు ఒక సోషల్ సర్వీస్ కాన్సెప్ట్తో ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది. అట్లాగే ఈ అవార్డ్స్ ఇవ్వటానికి మన రాష్ట్రంలో పుట్టి మా జిల్లాలోనే చదువుకొని భారతదేశానికి మనం ఎప్పుడో తెలుగు సినిమాలో ఆ 4వ సింహరా పోలీస్ అంటారు, కాదు అసలు అసలు మేజైన రాజసింహం న్యాయ వ్యవస్థ. ఆ సింహం ఆ న్యాయ వ్యవస్థకి ఒక రకమైన రాజసింహం ఉన్న మన జస్టిస్ రమణ గారికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ అవార్డు ఆయన ద్వారా తీసుకుంటాం అనేది చాలా గర్వించదగిన విషయం అన్నమాట. అట్లాగే ఈ అవార్డు వస్తుందని తెలిసినప్పుడు నాతో పాటు ఉన్న మిగిలిన వాళ్ళందరికీ నేను అనుకున్నాను అబ్బా వీళ్ళు అసలు భలే సెలక్షన్స్ బాగా చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టి ఈ సెలక్షన్ అయిందని చెప్పేసి. నాకు ఈ సెలక్షన్ వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇందాక డాక్టర్ దుర్గగారు చెప్పినట్టుగా వీళ్ళే ఇంటికి వచ్చి అంటే నేను బొంబాయిలో ఉంటే సడన్గా ఒకరోజు ధర్మ ప్రచారక్ గారు పాతూరి గారు ఇద్దరు బొంబాయి రావటం మార్పిస్కి వచ్చేసేసి నాకు సేలవా చెప్పేసి ఏమంటే మీకు ఈ అవార్డు ఇస్తున్నా అంటే నేను ఆశ్చర్యపోయాను. జనరల్గా ఎవరైనా ఫోన్లోనో ఏదో చెప్పేస్తారు మీకు ఇస్తున్నారంటే కానీ మనం కూడా అప్పుడప్పుడు పాటు ఉంటుంది. కానీ ఒక వ్యక్తి చేసే పనిని అంటే ఎంతో ఇంత దాన్ని గుర్తించి అవార్డు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. నేను పర్టికులర్గా బ్రాహ్మణ కోడూరు గ్రామంలోనే పుట్టాను నేను. అక్కడ నేను 4వ క్లాస్ వరకు చదువుకొని తర్వాత గుంటూరు తర్వాత బాపట్ల ఆ తర్వాత నా మహాప్రస్థానం
అనేది ఎప్పుడైతే నేను ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశాను, లాస్ట్ 35 ఏళ్లలో నేను ఈ అగ్రికల్చర్లోని అగ్రికల్చర్ ఫైనాన్స్లో ఉన్నాను. పర్టికులర్గా లాస్ట్ 18 నెలల్లో కరోనా టైంలో అసలు ప్రపంచంలో ఎవడు అడుగు బయట పెట్టడానికి ఇష్టపడినప్పుడు నేను సుమారుగా ఒక 18 మంది ముఖ్యమంత్రులను కలవటము, మనం చేసే పనులు చేయటము. దీని మూలాన లాస్ట్ ఇయర్ కరోనా టైంలో మొత్తం అన్ని సెక్టర్స్ కుదేలైపోయినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా దెబ్బతింది, కానీ ఒక నబార్డు మాత్రం 24% గ్రోత్ చూపించాను. ఎందుకంటే నాకు ఒకటే ఎప్పుడు ఒకటే దృష్టి అన్నమాట, ఏదైనా ఆగిపోద్ది కానీ వ్యవసాయం ఆగదు. మనిషి డబ్బులు లేకపోయినా, బంగారం లేకపోయినా, కారు లేకపోయినా బతుకుతాడు, కానీ అన్నం లేకపోతే మాత్రం బతకలేడు. ఎప్పుడైతే కనుక వారికి అన్నం కావాలంటే ఎండనక వాననక అసలు కష్టపడతా దాని నుంచి తీసుకొచ్చేసి ప్రొడ్యూస్ చేసే రైతు, ఆ రైతుకు కావాల్సిన చిన్నపాటి సహాయం అంటే కనుక ఈ రుణం ఇవ్వటం అనేది నా విద్యుత్ ధర్మంగా నేను అనుకోని. మేము ఇచ్చేది చాలా కన్సెషనల్ ఫైనాన్స్, ఎందుకంటే 4%కి 3%కి మేము బ్యాంకులకు ఇవ్వటం వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇట్లా చేయటం మూలాన మేము లాస్ట్ టైము సుమారుగా అంతకుముందు మేము 70,000 కోట్లు ఇచ్చే క్రాప్ రుణాన్స్ సుమారుగా 131,000 కోట్లు ఇవ్వటం జరిగింది. అట్లాగే చాలామంది ముఖ్యమంత్రులను కలిసినప్పుడు నేను ఒకటే మాట ప్రతిసారి చెప్తాను అనమాట, అసలు మనందరం ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలంటే కనుక దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం చాలా ఎసెన్షియల్. అది వ్యవసాయంలో అయితే కనుక మనం ప్రాజెక్టులు కానీ, లేదంటే కనుక గిడ్డంగులు కానీ, మార్కెట్ యార్డ్స్ కానీ, రోడ్స్ కానీ, మీరు ఏదన్నా అనండి, అసలు ఇవాళ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే లేదు. కాబట్టి అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి చీఫ్ మినిస్టర్కి చెప్పడం, ఇవాళ చేయటం. మొన్న 19వ తారీఖు మేము గోవాలో మేము చేసిన అతి విశిష్టమైన సేవకి, ఎందుకంటే గోవాకి అంతకుముందు అసలు ఒక్క పైసా కూడా తీసుకొని వాళ్ళు, మేము 1 సంవత్సరం వాళ్ళకి 1,000 కోట్లు ఇవ్వటం, అది ఆ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకొని మోడీ గారి చేత నాకు అవార్డు ఇప్పించడం జరిగింది. అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం ఒక సేవా దృక్పథంతో కనుక ఏ పని చేసినా కూడా ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసం కాదు, ఎందుకంటే ఇది నా వృత్తి, ఇదే నా ప్రవృత్తి, నేను చేసే ప్రతి పనిలో కూడా మనకు ఒక నిజాయితీ ఉండాలి, ఎందుకంటే మనం చేసే ట్రాన్స్పరెంట్ యాక్టివిటీ ప్రజలకి తెలవాలి. ఇది చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట, ఎప్పుడైతే కనుక సేవ చేయటం అనేది మొదలైతే కనుక కొంతమంది సాయిబాబాకి చేస్తారు, కొంతమంది ఇంకో చేస్తారు. నేను మాత్రం మా బ్యాంకు తరపు నుంచి నేను చేసేది ఒకటి రైతులు, రెండోది మహిళలు. ఎందుకంటే ఇవాళ కనుక భారతదేశంలో కనుక మీరు మహిళల ఎంపవర్మెంట్ కనుక చూస్తే నబార్డు చేసినంత కృషి ఇంకెక్కడా చేయలేదు. మేము సుమారుగా 1987లో స్టార్ట్ చేసి ఇవాళ సుమారుగా అంటే కనుక 12 కోట్ల మంది మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వచ్చి వాళ్ళకి కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇప్పిస్తా. ఇవాళ సుమారుగా సంవత్సరానికంటే కనుక 2.5-3 లక్షల కోట్లు కొలేటరల్ ఫ్రీగా లోన్స్ ఇప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చేసినప్పుడు అనిపిస్తుంది, ఇందాక రమణ గారి గురించి చెప్తా, మహిళలకి జడ్జిలుగా చేశారు, అది చాలా గొప్ప ఇది. అట్లాగే జడ్జిలు కాలేక ఊరు దాటి బయటికి రాలేక అక్కడే ఉంటా వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేని మహిళను కనుక మనం ఆర్థికంగా కనుక వాళ్ళని కనుక బయటికి తీసుకురాగలిగితే అంతకంటే మించిన సేవ లేదు. ఈ విషయంలో మేము చేస్తున్నాము. ఇది అంతా చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, అసలు ఈ దేశంలో కనుక నిజంగా ఆత్మనిర్భర్ భారత్ కనుక అవ్వాలంటే కనుక ఒకటి రైతు ఇంకా బాగా పెరగాలి, ఈ గ్రామీణ మహిళలు ఇంకా ముందుకు రావాలి, అభివృద్ధి చెందాలి, అట్లాగే ఇంకా వేరే వేరే ఏది చేసినా మన వృత్తులు ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇదంతా చేస్తుంటే నాకు అనిపిస్తుంది అనమాట, నేను చాలా అదృష్టవంతుడిని, ఎక్కడో పల్లెటూరులో పుట్టి అగ్రికల్చర్లో బీఎస్సీ చదివి అట్లాగే ఢిల్లీలో పోయి చదువుకున్న తర్వాత ఇదే బ్యాంకులో ఉంటే ఇక్కడికి రావటం లేదన్నమాట. ఇది చేస్తున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. దీంతో పాటుగా లాస్ట్గా ఈ పాశ్చాత్య నాగరికతకి కొట్టుమిట్టాడుతున్న మన సంస్కృతికి చెయ్యి అడ్డం పెట్టి ఈ దీపాన్ని సజీవంగా ఉంచుతున్న రామనేని ఫౌండేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన వీడియో చూసే ఉంటారు, దేశంలో అందరూ సీఎంలు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అందరూ కలవడం జరిగింది. ఇప్పుడు మన దేశం యొక్క ఖ్యాతిని ఎల్లలు దాటించినటువంటి మరి ఎల్లా కృష్ణ గారి గురించి, సుచిత్ర గారి గురించి ఒక నిమిషం చెప్పాలి మీకు. మన భారతదేశం అంటేనే మరి ఆయుర్వేదానికి, ప్రకృతి వైద్యానికి
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తానికి మనం మూలం. అటువంటిది ఈ రోజున అల్లుపోతు వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం అనే పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చిన తర్వాత పర్టికులర్గా మరి ఆయన ఈ మెడిసిన్ గురించి వాళ్ళు ఎంతో కష్టపడి రిస్క్ తీసుకొని మరి ప్రాణాలు తెగించి భారత్ బయోటెక్ ద్వారా కోవాక్సిన్ కనిపెట్టడమే కాకుండా ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన మరి చిత్తూరులో వ్యవసాయం, మరి అదేవిధంగా మ్యాంగోస్ ఎక్స్పోర్ట్కి ఒక అమెరికా పంపించడానికి కూడా చాలా రంగాల్లో ఈ దేశానికి కావాల్సిన ఆర్థికంగా ఎన్నో రంగాల్లో ఆయన ఉన్నారు. మరి ఆయన ముందుగా సుచిత్ర గారు ఒక నిమిషం మాట్లాడిన తర్వాత కృష్ణ గారు మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ప్లీజ్ ఒకసారి రాజశేఖర్ గారు అని వీళ్ళిద్దరి మీద ఒక కవిత రాశారు జస్ట్ ఇస్తే. ఆయన కేఎల్ యూనివర్సిటీ నుంచి పాము డీన్ అక్కడ కోవాక్సిన్ గురించి వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఇంత పెద్ద సభలో మాట్లాడడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. అందరికంటే ఎక్కువగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతలపాటి శ్రీ వెంకటరమణ గారు ముందు అసలే నిలబడి మాట్లాడటం అనేది కాళ్ళు వణుకులు పుట్టిస్తుంది, సుమన్ అవుతుంది. ఐ థింక్ ఐ అండర్స్టూడ్ వాట్ షీ సెడ్ అండ్ షీ అండర్స్టూడ్ వాట్ ఐ మెంట్. చాలా కష్టం, ఎందుకంటే ఆయన ఆయన డిసిప్లిన్, ఆయన క్వాలిటీ, ఆయన ఫోకస్, ఆయన ప్యాషన్ అండ్ ఆయన ఎప్పుడు మాట్లాడే ఆ మాటలు, ఆయన ప్రిపరేషన్స్, ఏదో ఒకటి తీసుకున్నా ఆయనకి సాటి ఆయనే అనుకొని నేను ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటున్నాను. ఎట్లాంటి వాళ్ళని ఎలా, హౌ డు వి ఎమ్యులేట్ సచ్ క్వాలిటీస్. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ రామినేని ఫౌండేషన్ వాళ్ళకి, ధర్మ గారికి, వాళ్ళ కుటుంబానికి, పాతూరి నాగభూషణం గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను, ఒక 1 మినిట్ టైం తీసుకుంటాను. ఈరోజు మీ అందరి ముందు నాకు ఈ నిలబడే అవకాశం, ఈ అవార్డు నాకు కృష్ణ గారికి ఇచ్చారని నేను అనుకోవటం లేదు. మాతో పాటు దాదాపు 2000 మంది మా ఎంప్లాయీస్, భారత్ బయోటెక్ మా కుటుంబంగా 2 సంవత్సరాల ముందు మార్చ్ ఏప్రిల్లో 2020లో కరోనా వైరస్ అని మనకి మొట్టమొదటిసారిగా వుహాన్ నుంచి స్టార్ట్ అయ్యి అమెరికాలో యూరప్లన్నీ వెళ్ళి తిరిగి వచ్చి మన ఇండియాకి కూడా రావటం మొదలైంది. అప్పుడు వైరాలజిస్ట్ కానీ కృష్ణ గారు లాంటి అకాడమిషియన్స్, సైంటిస్ట్, టెక్నాలజిస్ట్ అందరూ అసలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని, ఇంట్లో మాకైతే 1 నెల మమ్మల్ని ఆఫీస్కి రావద్దని చెప్పారు. మా క్వాలిటీ అండ్ మా ఆపరేషన్స్ పరంగా మేము వీ హ్యాడ్ టు బి అవే ఫ్రమ్ ద ప్లాంట్. కానీ కోవిడ్ లాక్డౌన్ 22nd March ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినప్పుడు కూడా మరుసటి రోజు నుంచి we were not at home, we were working the entire time. మా ఎంప్లాయీస్ ఒక్కరు కూడా మేము రాము అని చెప్పిన మాట అనేది మేము ఎప్పుడు వినలేదు. అందుకనే ఇది మా అవార్డుగా నేను భావించటం లేదు, మా ఇద్దరికి ఇచ్చినట్టుగా నేను భావించటం లేదు. మాతో పాటు కృషి చేసి మేము నమ్ముకున్న ఆ థాట్ ప్రాసెస్ని, మనకెన్నో ఐడియాస్ ఉండొచ్చు కానీ మనతో పాటు నడిచే వాళ్ళు, మనల్ని మన ఆ సైంటిఫిక్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ని కూడా వాళ్ళల్లో కూడా అది అంతే స్థాయిలో వాళ్ళు దాన్ని తీసుకొని, ఒక చిన్న మాట చెప్తాను, ఐ కాంట్ ఫర్గెట్ దిస్, మేబీ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఐ హ్యావ్. కృష్ణ గారు అనుకున్నారు ఐ వాంట్ టు ట్రై దిస్ వ్యాక్సిన్ యాంటిజెన్ చేయాలి నేను, ఐ థింక్ ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది అని తెలుసు. ఎందుకంటే ఆయనకి ఇంతకుముందే 15 వ్యాక్సిన్స్ చేసి భారత్ బయోటెక్లో మంచి ఒక అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద
ఇదుంది. బట్ ఇది ఈ మాట అన్నప్పుడు వైరస్ ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ వైరస్ నుంచి పారిపోతూ ఉన్నాము, అందరూ వెళ్ళి ఇళ్లల్లో కూర్చుంటున్నాము, అందరూ బయట రావద్దని చెప్పి లాక్డౌన్ విధించారు గవర్నమెంట్ వాళ్ళందరూ. వైరస్ కావాలి, వైరస్ లేకపోతే మా పనే మొదలవ్వదు. మా వాళ్ళు అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ లేవు, బస్సెస్ లేవు, ట్యాక్సీస్ లేవు, ఏం లేవు, మా సొంత కార్లే ఉన్నవి. అప్పుడు ఎవరినో పంపించి ఈ వైరస్ శాంపిల్స్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి మొట్టమొదట లెటర్ రాసి కృష్ణ గారు నాకు మాకు ఈ వైరస్ శాంపిల్స్ ఇస్తారా మీరు అని చెప్పి అడిగిన ఒక ఘనత అది. ఐ థింక్ హీ విల్ ఓన్లీ హ్యావ్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ టైమ్ అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్టరీ. He wrote to the ICMR and he said, please give me some virus samples in nanograms and micrograms. Adi teeskuravali. Adi Poonalo National Institute of Virology ane National Institute anamata ICMR kinda. దానికి ఎవరు వెళ్తారు? వైరస్ని చూడడానికి, వినడానికి టీవీల్లో అప్పటికే అన్ని భయాలు పుట్టించేశారు మనందరికీ. ఇది ఇట్లా అవుతుంది, అది అట్లా అవుతుంది, యూనో ఇలా దూరంగా పెట్టండి అందరినీ, సోషల్ డిస్టెన్సింగ్, ఆల్ దీస్ ప్రికాషన్స్, ద కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని పాటించమని చెప్తున్నారు. అలాంటప్పుడు మా సీనియర్ 4 కొలీగ్స్ 2 కార్స్ తీసుకొని 3 డేస్ తీసుకున్నారు. బై రోడ్ దే డ్రోవ్ టు పూనా. They stayed the night. Next day, National Institute of Virology kellaru. Akkada virus samples ni teeskunnaru. Akkada minus 70 lo danni transport cheskovali. Vaalla car dikkilallo vaalla venakala vaalla pranalaki kuda teginchi vaallu aa SARS-CoV-2 virus ni vaallu malla venakka teeskochaaru Hyderabad ma campus. Aa campus lo kuda vaallu virus tho paatu lopulaki vellaru. So if they are not there, I don't think I am fit to stand here today in front of all of you. I want to say this just to make you all understand that it has been a phenomenal journey of learning, of sharing, passion, dedication, commitment, and most importantly that we have to make this for India, by India, of India. Ane oka ఎప్పుడు నినాదం ఉండేది. భారత్ అని నేను అనుకుని యుఎస్ నుంచి రావటం జరిగింది. మేమిద్దరం 1996లో పేరు పెట్టమని చెప్పి కృష్ణ గారు నన్ను అడిగినప్పుడు ఐ సెడ్ ఐ వుడ్ లైక్ టు నేమ్ ద కంపెనీ యాజ్ భారత్ బయోటెక్. ఐ డోంట్ నో వై ఐ డిడ్ ఇట్. మేబీ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్ అండ్ హంబుల్డ్ టు బీ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జస్టిస్ రమణ గారు అండ్ రిసీవింగ్ దిస్. అండ్ దిస్ ఈస్ అ గ్రేట్ హానర్. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుచిత్ర గారు. మనకి ఇప్పుడు వింటానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయారంటే గాలి పీల్చాలంటే కూడా భయపడిపోయారు. మన కృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్స్ ఆయన. రెండు నిమిషాలు ఇచ్చాను నాకు, పర్వాలేదు. థ్యాంక్ యూ. ఐ థింక్ నో, ఐమ్ నాట్ గోయింగ్ టు టేక్ మోర్ దెన్ 2 మినిట్స్. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, సో వీ ఫర్గాటన్ తెలుగు యాక్చువల్లీ. సో అండ్ ఐ థింక్ అండ్ ఆల్సో వీ వర్క్ విత్ ద వైరసెస్ అండ్ బ్యాక్టీరియాస్, వీ ఫర్గాటన్ ద లాంగ్వేజ్ ఆల్సో అన్ఫార్చునేట్లీ. సో ఇట్స్ డిఫరెంట్, బట్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ హానర్డ్. ఐ జస్ట్ టెల్ యూ ట్రూత్ఫుల్లీ ఫ్రమ్ మై హార్ట్, అండ్ ఐ వాంట్ అక్నాలెజ్ దర్ ఫ్యామిలీ హియర్. దడమ్స్ ఫ్యామిలీ మదర్ ఈస్ రైట్ హియర్. The children, wife and children's are there. And I think I met them in Thana meeting. When I met, I felt very jealous. The reason I felt jealous, all the brothers and sisters, they're together and their name, I can't even spell it properly. You just imagine. And every parents would love to have children like that. And every children, I mean, what they're doing, their father, I'm for them, father, late father, and to their family, is remarkable. I think if everybody follows even 10% of it, will be a remarkable community as a community itself. I think it's very amazing. And I think it's really honored to receive from the Honorable Chief Justice of India to receive this award. And I'm thankful to all the members to the Ramanani Foundation. And I'll say a few quotes. That is what I am about it. You may never know what results come of your actions. But if you do nothing, there will not be no results.
That is how we took the COVID vaccine. Whatever you do will be insignificant, but it is a very important that you do it. Even if it's risky, do it. And I will say one thing. Kennedy said, these are all two Mahatma Gandhi. One Kennedy quote, ask not what your country can do for you, ask what you can do for the your country. And that's very important, because we ask all the things, government has not done anything, government does not do anything, and instead of that, we contribute back what to society. I am only strong believer. India, I should stand for innovation. If we don't stand for innovation, we'll be begging technology from other part of the world. And we have to be self-reliant. Atmanirbhar has come, but I was believed in 20 years back itself that we have to be self-reliant. Today, I think vaccine, we are one of the leaders in the world. All vaccine, Indian vaccine companies are leaders in the world. And this one technology has done a great to the country itself. Today, we are ahead of any, even US and Europe. We are ahead of US and Europe also in technology. But thanks to the foundation to give, and I wish their good luck to their family, particularly all the children and grandchildren and everything. Mother is there, and I thank her also to be here. Thank you very much. Honored. Thank you, sir. మరి ఈ రోజున మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తెలుగు వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆయన ఇచ్చే మెసేజ్ ఎలా ఉంటుందని. ఎందుకంటే నాకు ఎంతోమంది ఫోన్లు గత వారం నుంచి యూట్యూబ్ లింక్ పంపిమని. ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగంటే జూంకారం, తెలుగంటే యమాకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే వెటకారం. అదేవిధంగా తెలుగంటే పంచికట్టు, నుదుటను బొట్టు, ఆడపిల్ల జడ, తెలుగంటే గోంగూర, తెలుగంటే పండు మిరపకాయ పచ్చడి, తెలుగంటే ఆవకాయ, తెలుగంటే ముద్దపప్పు, తెలుగంటే గడ్డపెరుగు, అన్నిటికంటే తెలుగంటే పోతనా మహాచుడు, తెలుగంటే తిక్కన, తెలుగంటే ఎల్లప్పగడ, తెలుగంటే నన్నయ్య, తెలుగంటే ఎర్రన, తెలుగంటే త్యాగయ్య, తెలుగంటే అన్నమయ్య, తెలుగంటే విబి రాజేంద్ర ప్రసాద్, తెలుగంటే పివి నరసింహరావు, తెలుగంటే గంటసాల, తెలుగంటే ఎన్టీఆర్, తెలుగంటే వెస్వీరంగారావు గారు, తెలుగంటే వెంకయ్యనాయుడు గారు, తెలుగంటే సీనారాయణ గారు, ఇప్పుడు తెలుగంటే మన నూతలపాటి వెంకటరమణ గారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే ఆయన తెలుగులో మాట్లాడతారు. తెలుగు భాష గురించి ఆయన చెప్తూ ఉంటే పేపర్లో కానీ టీవీల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు టీవీ సీరియల్స్ కూడా మానివేసి ఆయన చెప్పే విధానాన్ని అందరూ అంత అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే తెలుగు భాష మాట్లాడటం అనేది పుట్టిన తర్వాత పిల్లవాడి తల్లి పాలిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటాడో ఆ విధమైనటువంటి పడుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మాతృభాషలో చదివితే అనేది ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మన అందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన పొన్నవరంలో పుట్టినా కూడా ఆయన ఊర్లో పేరులోనే ఉంది వరం అని. ఆయన మన తెలుగువాడిగా పుట్టడం మన అందరం వరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముందుగా ఆయన ఒకసారి మాట్లాడే ముందు మన రామచంద్రమూర్తి గారు బొమ్మ ఆయన అంటే చాలా 5 నెలలుగా సంవత్సరం అయినా సరే ఆయన రమణ గారు వచ్చిందాక మనం అవార్డులు ఇద్దరు పెండింగ్ పెట్టింది ఆయనే. సో ఆయనకు ఒకసారి సన్మానం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను మా జడ్జి గారికి. అట్లాగే మన వేణుగోపాల్ రెడ్డి గారు బొమ్మ ఆయన ఒక సార్ మీరు ఒక డయాబెటీస్ గురించి పేపర్లో ఒక మీటింగ్లో చెప్పారంట. వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ గారు విజయవాడ ఫేమస్ సార్. ఆయన పుస్తకం ప్రింట్ తయారు చేసి మీకోసం హడావడిగా డయాబెటీస్కి మంచి ఆయన మన మేము డాక్టర్లు చెప్తే 100 మంది ఫాలో అయితే జడ్జి గారు చెప్తే 130 కోట్ల మంది ఫాలో అవుతారనే ఉద్దేశంతో ఆయన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు. అది అదేవిధంగా బ్రహ్మానందం గారు ఒక మంచి పెయింటింగ్ తీసుకొచ్చారు జడ్జి గారికి ఇవ్వడానికి. ఒకసారి బ్రహ్మానందం గారు అది మాకు తెలిస్తే కదా బ్రహ్మానందం గారే చెప్పాలి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అది ఇదంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. రామారావు గారికి ఇవ్వాలి. ఇది మీకు ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఇచ్చానండి. వీళ్ళందరినీ చూస్తే రామభక్తుల్లా కనిపించారు నాకు.
అందుకని ఇది మీ ద్వారా వాళ్ళకి ఇప్పించాలని కోరిక. అది కూడా జాగ్రత్తగా తీయండియ్యా బాబు. వీళ్ళు చేస్తున్నటువంటి రామనేని ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ధర్మ ప్రచారానికి రాముడు ముగ్ధుడై ఆంజనేయ స్వామిని, ఆంజనేయ స్వామి ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ భక్తి, భక్తికి ప్రతిరూపం ఎవరంటే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిని ఆయన దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. ఈ బొమ్మని మా ఇంట్లో చూసినప్పుడు ధర్మారావు గారు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు నన్ను చూసి, ఏమండి ఆ ఫోటో నాకు ఒకసారి ఇస్తే నేను ఫ్రేమ్ కట్టించుకుంటానండి అన్నారు. నేనేమన్నానంటే ఫ్రేమ్ కట్టించగలిగిన శక్తి నాకు ఉందండి, నేనే కట్టించి ఇస్తానండి అని చెప్పాను. అది ఇది మన చీఫ్ జస్టిస్ గారి చేత వారికి ఇప్పించాలనే కోరికతోటి ఈ బొమ్మని వారికి నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను వారికి ఇది అందజేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఐఎమ్ సారీ. అండి సార్ ఒక నిమిషం ధర్మ, మీరు మాట్లాడే ముందు ఒకసారి మా ఫౌండేషన్ తరఫున భారతదేశంలో ఈ న్యాయ దేవతను తీసుకురావడానికి అమెరికా నుంచి చాలా కష్టపడి తీసుకొచ్చాం సార్, ఓ మనిషి, దాని ప్యాకింగ్ కారణం ఏది షాల్. అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆతృత ఎదురు చూస్తున్నటువంటి మా ప్రధాన న్యాయమూర్తి గారు, మరి ఢిల్లీ నుంచి ఆయన ఈ ప్రోగ్రాం గురించి రావటం మాకు ఇది ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభా అధ్యక్షులు శ్రీ పాతూరు నాగభూషణం గారు, కన్వీనర్ రామనేని ఫౌండేషన్, 2020 పురస్కార గ్రహీతలు డాక్టర్ జిఆర్ చింతల గారు, శ్రీమతి సుమా కనకాల గారు, డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారు, శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారు, 2021 పురస్కార గ్రహీతలు డాక్టర్ కృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, పద్మశ్రీ డాక్టర్ కె బ్రహ్మానందం గారు, డాక్టర్ పద్మ దుర్గా పద్మజ గారు, శ్రీ ఎస్వి రామారావు గారు, రామనేని ధర్మ ప్రచార చైర్మన్ శ్రీ డాక్టర్ రామనేని ఫౌండేషన్ వారు, అదేవిధంగా వారి సోదరులు ధర్మ ప్రచారక్ శారదాదేవి, సత్యవాది, బ్రహ్మానంద, వేదాచార్య, హరిశ్చంద్ర, వారి మాతృమూర్తికి సుగుణమ్మ గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎందరో మంది పెద్దలకు, అదేవిధంగా ఈ అవార్డు గ్రహీతల అభిమానులకు మీ అందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మానందం గారు మొదట్లోనే చెప్పారు ఈయన చేతిలో పుస్తకం ఉందా ఏముందా అని చెప్పేసి, నా చేతిలో ఏం పుస్తకం లేదు కాబట్టి నేను ఎక్కువసేపు ప్రసంగించను. అదేవిధంగా ఈ అవార్డులను ఎంపిక చేయడానికి నిర్ణయించబడినటువంటి కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ జిఎన్ రావు గారు, రామచంద్రమూర్తి గారు, పట్టారాము గారికి, కమిటీ సభ్యులు నారాయణ గారికి, వేదాచార్య గారికి, చిత్తరంజన్ దాస్ గారికి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ అది యాదృచ్ఛికమో మరి ఎలానో నాకు వర్ణించాలో తెలియట్లేదు, ఎందుకంటే
ఈ వేదిక మీద అవార్డు గ్రహీతలందరూ కూడా దాదాపు నాకు అంతకుముందు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. చాలామంది ఒకరిద్దరు తప్ప అందరూ కూడా గత 20 సంవత్సరాలుగా పైగా కూడా తెలిసినటువంటి వ్యక్తులు, నాతోటి ఎంతో సన్నిహితంగా నా జీవిత ప్రయాణంలో అనేక రకాలుగా సహకరించినటువంటి వ్యక్తులు. అటువంటి గొప్పవారికి మరి ఈ అవార్డుని ఇవ్వటం అనేటటువంటిది నాకు చాలా గొప్ప అవకాశంగా, అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే వీరంతా ఆదర్శమూర్తులు. వీరి జీవితం, వీరు పడినటువంటి కఠోర శ్రమ, జీవితంలో ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కలిగినటువంటి పరిస్థితి, ఇదంతా కూడా మరి ఎంతమందికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా మరి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే వారి యొక్క కుటుంబ ప్రఖ్యాతితో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి బంధుమిత్రుల సహకారంతో కానీ, లేకపోతే ఇంకొక రకమైనటువంటి సపోర్ట్తో కానీ వాళ్ళు ఇవాళ ఈ స్థితికి రాలా. నాకు తెలిసి ప్రస్తుతం కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా అనేక కష్టాలు పడి జీవితంలో వాళ్ళు అమెరికాలో ఎంతో కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేసి, అక్కడ కృష్ణ రీసెర్చ్ చేస్తున్నప్పుడు సుచిత్ర తన ఉద్యోగం చేసి కృష్ణను సపోర్ట్ చేసి, తర్వాత వాళ్ళు దేశానికి ఏదైనా సేవ చేయాలని ఇండియాకు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలుగా నాకు తెలిసి అనేక కష్టాలు పడ్డారు. ఒక దశలో ఈ దేశంలోంచి వదిలి వెళ్ళిపోవాలా అనేటటువంటి పరిస్థితి కూడా కల్పించినప్పటికీ ఎంతో మనోనిబ్బరంతో, ధైర్యంతో నిలబడి ఈరోజు భారతదేశాన్ని, భారతదేశ కీర్తిని మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ కరోనాని నివారించడానికి మందు తయారు చేసి, మరి ఒక వ్యాక్సిన్ తయారు చేసి కీర్తిని గగన వీధుల్లో ఎగరవేసినటువంటి గొప్ప భారత మాత ముద్దుబెట్టగా, కృష్ణ ఎంత చెప్పినా నేను తమిళవాడినని, ఆయన పక్క ఆంధ్రుడు, తెలుగువాడు, ఆయనది చిత్తూరు జిల్లా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోనే ఉండేది కాబట్టి ఆయన ఎంత తాపత్రయపడి తమిళవాడిగా అభివర్ణించాలనుకున్నా అది కుదరనటువంటి విషయం. ఆయన పక్క ఆంధ్రుడిగానే నేను భావిస్తాను, తెలుగువాడిగా భావిస్తాను. అదేవిధంగా మరి డాక్టర్ మస్తాన్ యాదవ్, దాదాపు 20 సంవత్సరాలుగా నాకు ఆయన వైద్యం చేసి, నాతో పాటు అనేక మంది న్యాయమూర్తులకి మరి వైద్యం చేస్తాడు. ఎందుకంటే న్యాయమూర్తిగా మేము ఉదయం పొద్దున్నీ సాయంత్రం దాకా ఒక కుర్చీలో కూర్చుంటే ఈ వెన్ను నొప్పి, తర్వాత అదేవిధంగా మెడ నొప్పి, అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. ఇవాళ మా సుప్రీంకోర్టు జడ్జీల్లో దాదాపు 10 మంది ఆయన పేషెంట్లు అంటే మీరు ఆలోచించండి ఆయనకున్నటువంటి కీర్తి. అటువంటి తను కూడా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి అనేక కష్టాలు పడి ఈ నేచర్ క్యూర్ వ్యవస్థ ద్వారా మరి ఈ వైద్య రంగంలో మరి అందరికీ కూడా సహాయపడుతున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి. ఇంకా ఈ సుమగారు మరి అందరూ మలయాళి అంటారు, ఆ మలయాళి కాదు, బహుశా ఇది ఈ జన్మలో మలయాళి అవ్వచ్చాం కానీ పోయిన జన్మలో ఖచ్చితంగా తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. ఎందుకంటే మనం తెలుగు భాషలో తెలుగు వాళ్ళుగా పుట్టి తెలుగు భాష నుంచి తెలుగులో మాట్లాడితే ఒక చిన్నచూపు చూస్తారేమో అనేటటువంటి పరిస్థితుల్లో ఆమె తెలుగుని నమ్ముకుని తెలుగు భాష కీర్తిని, తెలుగు భాష పదాలని చక్కగా పలికి తెలుగు భాషకు గుర్తింపు తెచ్చినటువంటి ఆమె జీవితం ఈ తరానికి ఒక ఆదర్శప్రాయం అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకునే అటువంటి సుమగారు ఉన్నారు. ఇక ఈ సమావేశంలో వచ్చినటువంటి మన బండ్లమూడి శ్రీనివాస్ గారు, వారు మరి షిరిడీలో అనేక మంది వృద్ధులకి ఆశ్రయం కల్పించి వారికి కావలసినటువంటి ఆరోగ్యం, అదేవిధంగా మరి ఆహారాన్ని అందజేసి ఎంతో సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకా నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారితో మీరేదో హాస్యం అనుకుంటున్నారు, ఆయన చాలా సీరియస్ వ్యక్తి. ఆయన నిప్పు లాంటి వాడు, డైనమైట్ లాంటి వాడు, ఎప్పుడు పేలుతాడో తెలియదు. ఆయన్ని డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన, నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినప్పుడు ఒక మిత్రుడి ద్వారా వెంకటేశ్వర స్వామి బొమ్మని పంపించాడు.
పంపించిన తర్వాత ఆయన అంతతో వదిలిపెట్టలేదు. నన్ను దాదాపు ఒక 2 గంటల పాటు అనేక ప్రశ్నలు వేసి నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. బ్రహ్మానందం గారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆయన్ని హాస్య నటుడే కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఆయన కూడా జీవితంలో ఆయన చిన్నప్పుడు పడినటువంటి కష్టాలు, తండ్రి గారు ఏ విధంగా ఆయన్ని డిసిప్లిన్ చేశారు, తర్వాత స్కూల్లో ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, జీవితంలో ఏ విధంగా పైకి వచ్చాడు అనేటటువంటిది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఇటువంటి కష్టజీవులు ఇవాళ ఈ స్థితికి రావడం అనేటటువంటిది చాలా, ఆ వచ్చినటువంటి స్థితిని గుర్తించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఇంకా దుర్గా డాక్టర్ దుర్గా పద్మజ్ గారు, వారు వైద్యులుగా ఎంతమందికి సేవ చేశారని చెప్పేసి, మరి కరోనా టైంలో వైద్య సిబ్బందికి కూడా వారు సేవ చేశారని చెప్పేసి చాలా గొప్ప వైద్యురాలుగా ఆమె సేవలు అందించడం అనేటటువంటిది కూడా అభినందించదగ్గ విషయం. ఇంకొక మిత్రులు ఎస్వి రామారావు గారు, వారు కూడా దాదాపు 20 సంవత్సరాల పైగా నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా, తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటిది ఏనాటి ఈనాటి నుంచి ఈ తెలుగు సినిమా రంగం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ యాక్టర్ గురించి కానీ, ఏ సంగీత దర్శకుడి గురించి కానీ, ఏ పాట గురించి కానీ, ఏ హీరోయిన్ గురించి కానీ ఎవరిని అడిగినా కూడా అర్ధరాత్రి పూట కూడా మనం లేపడిగితే ఆయన ఖచ్చితమైనటువంటి సమాధానం ఇస్తాడు. ఆయన అనేక పుస్తకాలు రాశాడు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు ఈ నటుల యొక్క పద్యాలన్నింటినీ కూడా సీడీల రూపం చేసి ఇచ్చేశాడు. ఆయన ఒక పెద్ద పెన్నిది మన, ఇంకా ఆయన సేవల్ని ఇంకా మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం అనేటటువంటిది నా తాపత్రయం. ఆయన కనుక మళ్ళా ఒకసారి తెలుగు సినిమా చరిత్రకు సంబంధించినటువంటి సమగ్ర గ్రంథం రాసి ఇస్తే అది చాలామందికి ఉపయోగపడుతుంది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి విషయం అనేటువంటిది. అటువంటి రామారావు గారిని సంస్కరించడం అనేటటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా మిత్రులందరికీ కూడా నేను ఇంకొక విషయం చెప్పాలా, మన నాబార్డ్ చింతల గోవిందరాజు గారి గురించి. వారు ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి మరి ఈరోజు ఈ కరోనా కానీ గురించి కానీ కానీ అది ఇతర ప్రకృతి వైపరీత్యాల ద్వారా నష్టపోతున్నటువంటి రైతాంగానికి సహాయం చేసి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల దుస్థితిని మెరుగుపరచడం కోసం కృషి చేస్తూ అనేక మంది చేత మరి ప్రశంసలందించినటువంటి రైతు బిడ్డ. ఆయన అంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ కూడా తన గ్రామాన్ని కానీ అదేవిధంగా తను వచ్చినటువంటి రైతు కుటుంబాన్ని గురించి మర్చిపోలేనటువంటి వ్యక్తి. అటువంటి వారికి ఈరోజు ఈ అవార్డు లభించడం అనేటటువంటిది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగువాడంటే మనకు చాలా లోకం, మన పక్క తోటి తెలుగువాడంటే, ఎందుకంటే తెలుగువాడు ఎంత గొప్ప పని సాధించినా కూడా చాలా చులకనగా చూస్తాం. అది ఆ సంప్రదాయం, ఆ బానిస మనస్తత్వం నుంచి మనం బయటపడాలా. మనవాడు మనవాడి గొప్పతనం గురించి మనమే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఉంది. ఎందుకంటే మీరు ఒక విషయం చెప్తాను, వ్యాక్సిన్ గురించి మళ్ళీ చెప్పాలా, కరోనా వ్యాక్సిన్కి సంబంధించి ఇప్పటికి వచ్చినటువంటి స్టడీస్ అన్నింటిలో కూడా భారతదేశంలో తయారైనటువంటి కోవాక్సిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్స్ కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పేసి చెప్తే, మన దేశంలో తయారైన వ్యాక్సిన్ కాబట్టి ఎంతోమంది దాన్ని నిరుత్సాహపరిచి క్రిటిసైజ్ చేసి దాన్ని మార్కెట్లోకి రాకుండా ప్రయత్నం చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి కంప్లైంట్లు పెట్టి దాన్ని గుర్తింపు రాకుండా చేసినటువంటి చాలా కార్యక్రమాలు చేశారు. ఒక పక్క ప్రపంచంలో మల్టీనేషన్స్ ఈ ఫైజర్ మిగతా లాంటి కంపెనీలు ఇండియన్ వ్యాక్సిన్ రాకూడదని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఈ వ్యాక్సిన్ మార్కెట్ దీనికి వరల్డ్ గుర్తింపు రాకూడదు అనేటటువంటి రకాలుగా ప్రయత్నం చేశారు. అందుకని చెప్పి ఒక తెలుగువాడికి మరి తెలుగువాడిగా గుర్తించి తెలుగువాడి గొప్పతనాన్ని మన తెలుగు వాళ్ళకి మన ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనకి యూనిటీ అనేటటువంటి చాలా అవసరం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. దానికి మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలని మనం పాటిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారితోటి మనం మరి సంగీతం అవుతూ వారి ద్వారా మన సంస్కృతిని, మన గొప్పతనాన్ని, మన తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా కృషి చేసి తెలియజెప్పాల్సినటువంటి విషయం ఉందని చెప్పేసి మీరు ఒకసారి అనుకోండి, మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఉంది. ఈ రామనేని ఫౌండేషన్ వారు మరి ఆయన దాదాపు 10 సంవత్సరాల కింద 1950 ప్రాంతంలోనే ఈ దేశాన్ని వదిలిపెట్టి అమెరికా దేశం వెళ్ళినప్పటికీ కూడా ఆయన
హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని ప్రోత్సహించాలా, అదేవిధంగా పిల్లలకి ప్రత్యేకించి తన రూట్స్ని మర్చిపోకుండా, తను ఎక్కడి నుంచి వచ్చాననేటటువంటి విషయం మర్చిపోకుండా తన సంస్కృతిని తన భాషని తన ఆచార సాంప్రదాయాలని కంటిన్యూ చేయాలనేటటువంటి ఒక గొప్ప కోరికతోటి తన పిల్లలను పెంచాడు. ఆ పెంచినటువంటి పిల్లలే ఇవాళ మహావృక్షాల్లా నిలబడి తన తండ్రి గారు లేకపోయినప్పటికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది తెలుగు ప్రముఖులను గుర్తించి మరి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరు కనుక ఆ లిస్ట్ చూస్తే గత 20 సంవత్సరాల పైగా అనేక మంది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు, మరి గుర్తింపు లేనటువంటి వాళ్ళు, గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా వారు చేస్తున్నటువంటి కృషిని గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం అనేటటువంటి చాలా గొప్ప విషయం. అటువంటి రామనేని ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తున్నాను. మీరు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఈ అవార్డు గ్రహీతల తరఫునే కాకుండా యావత్ తెలుగు ప్రజల తరఫున కూడా మీ రామనేని ఫౌండేషన్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, మాతృమూర్తిని, మాతృభాషని, మాతృదేశాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించి మన సంస్కృతిని, మన తెలుగు జాతిని, తెలుగు భాషని కూడా మరి మనం పరిరక్షించుకోవాలా, ఇవాళ అది చాలా ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే సమాజంలో అనేక రకమైనటువంటి ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే గురజాడన్నాడు, దేశం అంటే మట్టి కాదవి, దేశం అంటే మనుషులు. సొంత లాభం కొంత సొంత లాభం తోడుపెట్టవై సమాజం కోసం పనిచేయవని చెప్పాడు. అటువంటి సాంప్రదాయాలని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు దయచేసి భాషని, సంస్కృతిని మరి గుర్తించండి, మీ పిల్లలకి తెలుగు భాషను నేర్పండి, మీ పిల్లలకి ఇంట్లోనన్నా తెలుగు భాషతో మాట్లాడి సంభాషించేటటువంటి అవకాశాన్ని ఇచ్చేయండి, తెలుగు సాహిత్యాన్ని చదవండి, తెలుగు భాషకు సంబంధించినటువంటి నాటకాలను కానీ, గేయాలను కానీ, మరి హరికథలను కానీ, బుర్రకథలు కానీ, తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను ప్రోత్సహించండి. ఇదే నా సందేశం. ఎందుకంటే ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి చెప్పుకునేటటువంటి విషయం కాదు, మీకు అంత ఆ విషయాల గురించి అనవసరం కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఏంటంటే భాష, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించమని చెప్పి ఒకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక్క నిమిషం సార్. ఈ రోజున రమణ గారు చెప్పింది మూడే జన్మభూమిని, మన భాషని తల్లిదండ్రులు మర్చిపోవద్దని. ఇక్కడికి ఒక 20 సంవత్సరాల కిందట ఇదే ఫౌండేషన్కి ఇక్కడ సోమిరెడ్డి గారు వచ్చారు, చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన ఇంతకుముందు గెస్ట్గా కూడా రావడం నెల్లూరు నుంచి వచ్చారు ఈ ప్రోగ్రాం అంటే. అదేవిధంగా నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి గారు, దుళ్ళిపల్లి నరేంద్ర గారు, అదేవిధంగా ఇన్కమ్టాక్స్ ప్రసాద్ గారు, చాలామంది. మరి ఇంకా చెప్పాలంటే ఎంపీ రవీంద్ర గారు, తర్వాత మాలకొండ గారు, డీజీపీ గారు, మరి ఈనాడు కిరణ్ గారు, ఎంతోమంది ప్రేక్షల్లో కూర్చున్నారు వీళ్ళందరూ. చాలామంది నాకు ఈ లైటింగ్లో ఎదురుగా కనపట్టలేదు. ఎవరైనా పేరున అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవార్డులు పారదర్శకంగా జరిగేదానికి మీ అందరి సహకారం. ఎందుకంటే మాకు రమణ గారు లాంటి వాళ్ళు ఇలాంటి వచ్చారంటే ఈ యొక్క ఫౌండేషన్కి ఒక స్థాయి పెరిగిందని మేము అనుకుంటా ఉన్నాం. మరి ఇందాక అరుణ శ్రీరామ్ గారు చాలా బాగా మాట్లాడారు, మద్రాసు నుంచి వాళ్ళు వచ్చారు ట్రూపు, వారికి కొంచెం సన్మానం చేయవలసిందిగా వారిని మన రండి మేడం, మన జస్టిస్ గారు, ప్రధాన న్యాయమూర్తి గారి ద్వారా. భారత్ భార్గవి గారు,
ఇప్పుడు ధర్మ గారిని వందన సమర్పణ చెప్పవలసిందిగా కోరుతాను. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి వర్యులు శ్రీ ఎన్వి రమణ గారు ఇక్కడ మనందరి ముందుకు వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేయటం, దాన్ని మనమందరం వీక్షించటం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇవాళ పురస్కార గ్రహీతలందరికీ మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థన. నమస్తే. Ladies and gentlemen, may I request you to please rise for the national anthem. Janagana mana adhinayaka jaya he Bharata bhagya vidhata Punjab Sindh Gujarat Maratha Dravida Utkala Vanga హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ జయ హింద్. విచ్చేసిన అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దూరం